వికారాబాద్ జిల్లాలో 18 జడ్పీటీసీ స్థానాలకు గాను మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని మాజీ మంత్రి ప్రసాద్ తెలిపారు. వికారాబాద్ జడ్పీ పీఠంను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు వికారాబాద్ డీసీసీ అధ్యక్షులు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ అభ్యర్థి సునీత సంపత్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వికారాబాద్కు చిన్నచూపును చూసిందని వారు మండిపడ్డారు. త్వరలో జలసమితి ఏర్పాటు చేసి వికారాబాద్ తాండూర్ పరిగి చేవేళ్లకు సాగు త్రాగునీరు వచ్చే విధంగా పోరాడుతుందన్నారు. తాండూరు ప్రాంతం నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఎంపీటీసీ ప్రతి జడ్పీటీసీ స్థానాలలో చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది. మరి ఎక్కడ చూసినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడదు. వాళ్ళు టీఆర్ఎస్ పాలనను అదేవిధంగా అంతకుముందు టీడీపీ పాలనను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఈరోజు జిల్లాకి వికారాబాద్ జిల్లాకి ఎంత అన్యాయం జరిగింది. ప్రతి ఒక్క అంశంలో కూడా వికారాబాద్ని చిన్న చూపు చూస్తున్నారని వాళ్ళు ఇక్కడ స్థానికుడు కాదు కాబట్టి వాళ్ళు ఏమి పట్టించుకోకుండా వికారాబాద్ జిల్లా ఇంత పెరగబడిన ప్రాంతంగా మారడానికి కారణమైన నాయకులను ఉండనే మనం గుర్తి చెప్పడం. మరి ఇప్పుడు కూడా తాండూరు ప్రాంతమే కాదు పరిగి వికారాబాద్ ప్రాంతాలలో కూడా కొడంగల్లో ఉన్న 3 మండలాల్లో కూడా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి జేజేలు పొందుతూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది వాళ్ళు 2వసారి మోసం పోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్రం మొత్తం ఈరోజు బాధపడుతూ ఉంది అనవసరంగా గెలిపించడం చెప్పి. మరి అందుకనే ఇప్పుడు వచ్చిన లోకల్ పార్టీ ఎలక్షన్లలో తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. వికారాబాద్ జిల్లాలో ఉన్న 18 మండలాలు జడ్పీటీసీలు ఏమి